మొన్ననే డిప్యూటీ స్పీకర్ అవకాశం వచ్చింది కోలగట్ల వీరభద్రస్వామికి. యాక్చువల్గా ఫస్ట్ టర్మ్లోనే తనకు అవకాశం ఇస్తారనుకున్నాడు ఆయన, కానీ అవ్వలేదు. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. అయితే తర్వాత రెండవ దఫా విస్తరణ సందర్భంలో మంత్రివర్గం నుంచి వెల్లంపల్లిని తీసిన కోలగట్లకు మంత్రి పదవి అయితే దక్కలేదు. సామాజిక వర్గ సమీకరణాలు ఆ తర్వాత ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి అంటే ఆ ర్యాంక్ అన్నటువంటి కోణంలో ఇచ్చారు. ఆయన తాజాగా చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మద్య నిషేధం జరుగుతుంది, ఎన్నికలకి ముందు జరుగుతుంది, 10 షాపులున్నా 100 షాపులున్నా ఎన్నున్నా తీసేస్తారు అన్నటువంటి. అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అయితే ఎన్నికల ముందే ఎందుకు చేయాలి, ఇంకా ముందే చేయాలి. యాక్చువల్గా అయితే ఏంటి, ఏడాదికి 20% చొప్పున షాపులు తీసేస్తాం అని ప్రకటించారు. మొదటి ఏడాది 20% తీసేశారు షాపులు బార్లు, రెండవ ఏడాది 13% తీశారు. అదేమంటే కరోనా చెప్పారు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. తర్వాత మానేయడంతో పాటుగా ప్రత్యేకంగా వాకింగ్ స్టోర్స్ అనేది పెట్టారు. చివరికి దీని మీద విరక్తి చెంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మద్య నిషేధ ఉద్యమాన్ని చేస్తూ సదస్సులు అయి పెట్టినటువంటి లక్ష్మారెడ్డి, జన చైతన్య వేదిక లక్ష్మారెడ్డి, జగన్ వచ్చిన తర్వాత ఆయనకి ఈ మద్య నిషేధానికి సంబంధించినటువంటి ప్రచార కమిటీ విభాగం అప్పచెప్పారు. చివరికి ఆయన విరక్తి చెంది పార్టీ నుంచినే బయటికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వ వ్యతిరేక చైతన్య కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు. ఇంతకుముందు కూడా అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్లాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఆయనకే విరక్తి చేయాలి. మరి ఇప్పుడు కోలగట్ల చెప్తున్నది నిజమైతే చాలా కీ పాయింట్ అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.